పల్లిలోని వడ్డీపాలెంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయమని వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారని, వాలంటీర్లు భయపడవద్దన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే నగదు 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే వారిని ఎవరిని వదిలిపెట్టమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. పట్టా కాగితాలు వాళ్ళ చేతికి ఇచ్చి పెట్టారు, వైసీపీ నాయకుల చేతికి. ఇళ్ల పట్టాలు ఇచ్చి పెట్టారు, భూముల పట్టాలు ఇచ్చారు, రికార్డ్స్ మార్చేస్తుంటారు, ఈ సర్వే పేరుతో రికార్డులు మార్చేస్తుంటారు. ఇదన్నిటికీ ఫలితం అనిపిస్తారు. మరో స్వాతి కావద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎంఆర్ఓలకు కానీ, ఆర్ఐలకు కానీ, విఆర్ఓలకు కానీ, రెవెన్యూ సిబ్బందికి, మొదలుపూరు ఎంఆర్ఓ తహసీల్దార్ స్వాతి ముత్యం ఆమె 3.5 సంవత్సరం అయిపోయింది సస్పెండ్ అయ్యి. మొన్న మంత్రి వాకిట్లో ఆయన కలవాలా, నేను ఇబ్బందులు ఉండానంటే అక్కడి నుంచే బయట నుంచే వెళ్ళిపోమన్నాడు. కలిసేదానికి కూడా అవకాశం ఇలా అదే గతి అందరికీ పడ్డది. దయచేసి మీరు ఎలక్షన్స్ టైంలో పిచ్చి పిచ్చిగా ఆ పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి పెట్టి తిరిగి తీసుకోండి. మీరు వాళ్ళ చేతికి ఇచ్చి ఉంటే తెప్పించి తీసుకోండి, లేదా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. మేము మాట్లాడుతున్నాం.